హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక మనం గమనించినట్లయితే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చర్చించుకుంటున్నాం సో రీసెంట్గా మా ఛానల్ నుంచి అర్ధమేటిక్ రీజనింగ్ క్లాసెస్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈరోజు కరెంట్ అఫైర్ చూడండి సో మొస్ట్ మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో రూప్ సోలార్ కార్యక్రమాన్ని చేయడానికి వంద బిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెట్టిన యువ 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 చేస్తున్నట్లుగా అంతర్జాతీయ బ్యాంకు తెలిపింది సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రపంచ బ్యాంకు సో ఏ క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఇక్కడ క్రికెట్ అని పడింది సారీ క్రెడిట్ అండి ఇది క్రెడిట్ సో ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుందంటే మనకు ఏ ఏ బ్యాంక్ అంటే మనకు అంతర్జాతీయ బ్యాంకు ఏదంటే ప్రపంచ బ్యాంక్ అండి ప్రపంచ బ్యాంకు యోచిస్తుంది అనమాట ఏంటి భారతదేశంలో రూప్ సోలార్ కార్యక్రమం చేపట్టడానికి సో నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి దేశవ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వేలు రైల్వే స్టేషన్లో రుసుము ఆధారిత వైఫై సేవలను ఆది ప్రారంభించ ప్రారంభించడానికి ఏ సంస్థ పేరుగాంచిందంటే ఇక్కడ మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో రైల్టెల్లా జియోనా సో రైల్ఫై అంటే మనకు ఆన్సర్ వచ్చేసి రైల్ టెల్ అండి సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి దేశవ్యాప్తంగా నాలుగేళ్ల రైల్వే స్టేషన్లో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించింది ఆయా రై ఆయా రైల్వే స్టేషన్లో మరింత వేగవంతంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ సేవలను ప్రారంభించామని రైలు పేర్కొంది సో రైల్వే శాఖ పేర్కొందనమాట సో ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల యాభై రైల్వే స్టేషన్లో ఒక ఎంబీపీఎస్ వేగంతో ముప్పై నిమిషాల వరకు ఉన్నారనేసి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు రీసెంట్గా రైల్ టైల్ ఏం చేసిందంటే పది నిమిషాలకు ఫైవ్ జీబీ డేటాను అందిస్తామనేసి పది రూపాయలకు కేవలం పది రూపాయలకే ఫైవ్ జీబీ డేటా అందిస్తామనేసి ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి భారతదేశం యొక్క బ్రహ్మస్ సూపర్ సోనిక్ క్షిపణిని సేకరించినట్లుగా ఇటీవల భారతదేశంలో రక్షణ సామాగ్రి మరియు సామాగ్రి సేకరణపై సంతకం చేసిన దేశం ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మూడు ఆప్షన్లు ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి చూడండి ఒకటి బంగ్లాదేశ్ రెండు ఫిలిపీన్స్ మూడు నేపాల్ సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫిలిపీన్స్ అండి సో ఫిలిపీన్స్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఫిలిపీన్స్ సాయుధ దళాల ప్రధాన కార్యమైన మనీలలోని క్యాంపు ఆగినాల్డో ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం గెలిపించింది భారత్ ప్రాస్టిట్యూట్ డిఫెన్స్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ కోసం అమలు చేసే ఏర్పాట్లపై సంతకం చేసింది సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి మహారాష్ట్ర ఫైర్ సర్వీసింగ్ సర్వీసెస్ యాక్టింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారు అని ఇవ్వడం జరిగింది సో మనకు సంతోష్ వారిక్ అనేవారు ఇక్కడ నియమితులయ్యారు సో ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎంఐడిఎస్ ఫైర్ సర్వీస్లో ఫ్రీ ఫైర్ ఎంఐడిఎస్ ఫ్రీ ఫై ఫైర్ సర్వీస్లో చీఫ్ ఫైర్ ఆఫీషనర్ ఫైర్ అడ్వైజర్ ఉన్న వారిక్ డైరెక్టర్ మహారాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతను అప్పగించారు సో దీనికి సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి విభాగం రాష్ట్ర పరిపాలనను ఆదేశించింది అనమాట సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి కోవాక్సిన్ వాడకానికి అధికారం ఇచ్చిన మొదటి ఆఫ్రికా దేశం ఇండియా అనేసి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూడండి ఆప్షన్ నెంబర్ ఏ జింబాంబే ఆప్షన్ నెంబర్ బి నైజీరియా ఆప్షన్ నెంబర్ సి ఈజిప్ట్ సో మనకు ఆప్షన్ నెంబర్ ఏ కరెక్ట్ అండి జింబాంబే సో నెక్స్ట్ ఏ దేశ ప్రభుత్వం యాప్ ఏ ఏ దేశ ప్రభుత్వం యాప్ హోటల్ బీడీఏపీఎస్ డాట్ కామ్ను ప్రారంభించిందంటే ఆప్షన్ నెంబరు మూడు ఇవ్వడం జరిగింది ఆప్షన్ నెంబర్ ఏ భారతదేశమా ఆప్షన్ నెంబర్ బి బంగ్లాదేశ్ నెక్ నెక్ లేకపోతే ఆప్షన్ నెంబర్ సి ఇక్కడ మనకు శ్రీలంక అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఆప్షన్ నెంబర్ బి అనేది కరెక్ట్ అండి బంగ్లాదేశ్ సో ఇక్కడ చూడండి ఈ ఒప్పందం ద్వారా బీడీఏపీఏఎస్ అప్లికేషన్ డెవలపర్ కోసం ఐసిటి విభాగం యొక్క కేంద్రంగా ఏర్పాటు చేయబడతాయి ఈ ఒప్పందం ప్రకారం దేశంలోనే ప్రత్యేకమైన బ్యూట్ క్యాంపు మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూడండి సెవెంత్ క్వశ్చన్ ఇంకా చూసుకున్నట్లయితే గ్లోబల్ ఉమెన్స్ ఆఫ్ ఎక్స్లె ఎక్స్ప్లెన్సెన్స్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డుకి ఎంపికైన గవర్నర్ ఎవరంటే తమిళ సై సౌందరరాజన్ ప్రస్తుతం ఈమె మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేస్తున్నారు అనమాట సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూడండి టెక్ భారత్ రెండు వేల ఇరవై ఒకటిని ప్రారంభించారు ఎవరు ప్రారంభించారని ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఫోర్ ఇవ్వడం జరిగిందండి సో డాక్టర్ హర్షవర్ధన్ ఆప్షన్ నెంబర్ బి నరేంద్ర మోడీ సో ఆప్షన్ నెంబర్ సి అమిత్ షా సో ఆప్షన్ నెంబర్ డి రమేష్ పోఖ్రియల్ అంటే సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఏ అవుతుంది డాక్టర్ హర్షవర్ధన్ సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒడిశా ముఖ్యమంత్రి ఏ నగరంలోని ప్రీమియర్ అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ సెంటర్ని ప్రారంభించారంటే ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ నెంబర్ ఏ భువనేశ్వర్ ఆప్షన్ నెంబర్ బి కటక్ ఆప్షన్ నెంబర్ సి పూరి అంటే మనకు ఆప్షన్ నెంబర్ ఏ కరెక్ట్ అవుతుందండి సో ఆప్షన్ నెంబర్ ఏ ఏంటంటే భువనేశ్వర్ అనేది కరెక్ట్ సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో వెయ్యి పరుగులు చేసిన మొదటి ఆసియా ఓపెనర్ ఎవరు అనేసి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ నెంబర్ ఏ విరాట్ కోహ్లీ సో ఆప్షన్ నెంబర్ బి రోహిత్ శర్మ ఆప్షన్ నెంబర్ సి రహనే ఆప్షన్ నెంబర్ డి వార్నర్ అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఆప్షన్ నెంబర్ బిఈ కరెక్ట్ అండి రోహిత్ శర్మ సో ఇతను ఈ యొక్క ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఈ యొక్క వెయ్యి పరుగులను పూర్తి చేయడం జరిగిందనమాట సో ఇదండి మనకు మార్చ్ సిక్స్ ఆర్ ఫైవ్ టూ డేస్ నుంచి కవర్ చేసినటువంటి కరెంట్ అఫేర్స్ సో మరిన్ని క్లాసులతో మేము ముందుకు వస్తాము సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్